हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियोलो मीकु आइसिंग शुगर तैयार चेयडं चूपिंचबोतुन्नानंडी। अदि कूडा इंट्लोने केवलं वन इंग्रीडियंट तोने मनं ई आइसिंग शुगर नी ईजीगा इंट्लोने तैयार चेसुकोवच्चु। ई आइसिंग शुगर मेन गा केक्स लो यूज चेस्तू उंटारंडी, इंका पैन केक्स लो, इंका कुकीस, इंका केक मीद मनं स्प्रिंकिल्स तो डेकोरेट चेस्तू उंटां कदा, आ स्प्रिंकिल्स कूडा ई आइसिंग शुगर तोने तैयार चेस्तारंडी। आइसिंग शुगर एक्कुवगा बेकरीस लो अट्लागा केक्स लो యూస్ చేస్తూ ఉంటారండి। ఈ స్ప్రింకిల్స్ తయారు చేయడానికి మెయిన్గా ఐసింగ్ షుగరే యూస్ చేస్తారండి। కేవలం ఐసింగ్ షుగర్, ఇంకా దాంట్లో వాటర్ మిక్స్ చేసి అందులో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మిక్స్ చేసేసుకొని బట్టర్ పేపర్ మీద కావాల్సినట్టుగా డిజైన్ చేసేసుకొని స్ప్రింకిల్స్ని తయారు చేసేస్తారు। సో ఐసింగ్ షుగర్లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక కప్ షుగర్ యాడ్ చేసేసుకోవాలండి। జనరల్ షుగరే, మనం ఇంట్లో ఏ షుగర్ అయితే యూజ్ చేస్తామో అదే। అది యాడ్ చేసేసిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తారండి। సో ఇది రెండు యాడ్ చేసేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా। సో గ్రైండ్ చేసేసుకుందాము। సో చూస్తున్నారు కదా, గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఐసింగ్ షుగర్ రెడీ అయిపోయింది। ఇంతేనండి, చాలా సింపుల్గా, కేవలం వన్ ఇంగ్రీడియంట్ ఎందుకన్నానంటే ఇందులో కార్న్ ఫ్లోర్ యూస్ చేశాను కదా, సో అందుకోసం నేను వన్ ఇంగ్రీడియంట్ అని పేరు పెట్టాను టైటిల్లో। సో ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా, ఐసింగ్ షుగర్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము। ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, కేక్స్ కానీ, ప్యాన్ కేక్స్ కానీ, కుకీస్ కానీ మనం తయారు చేసేటప్పుడు ఈ ఐసింగ్ షుగర్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు। సో మనం జల్లించుకోకపోయినా పర్వాలేదు, కేక్ తయారు చేసేటప్పుడు మనము ఈ ఐసింగ్ షుగర్, మనము కోకో పౌడర్ కానీ, మైదా అవన్నీ జల్లించే వేసుకుంటాం కదా, అప్పుడే ఈ షుగర్ని కూడా జల్లించేసేసుకుంటే సరిపోతుంది। ఐసింగ్ షుగర్ని చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి। అట్లాగే ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్, బై బై, సీ యూ, టాటా।